రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ప్రతి నిత్యం ఒక బీసీ బిడ్డగా గవర్నర్ వస్తే గవర్నర్ గారిని అపహాస్యం చేస్తున్నటువంటి మూర్ఖ పార్టీ ఇవాళ సంస్కార యోగుడు కూడా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో కానీ మా దగ్గర ఇలా మా కాన్సెన్స్ ఇలా పోతే అడుగుతూ అంటున్నారు అన్న, చాలా మంది గన్ లైసెన్స్లు వస్తున్నాయని చెప్పి, చాలా మంది గన్ లైసెన్స్ వస్తుందని చెప్పి ఇవాళ కేసీఆర్ గారికి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. నీ తాటాకు చెప్పలకు భయపడవాళ్ళం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్న కూడా అసెంబ్లీలో మమ్మల్ని ఏదో దబాయించే ప్రయత్నం చేసినాం. భయపడే బిడ్డ అయితే 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో ఉండడు. ఆనాడే ముఖ్యమంత్రులు భయపెట్టించిన, ఆనాడే మాకు ఫోన్లలో చంపితమనే బెదిరింపు కాల్సి వచ్చినాడు. నేను స్వయంగా కిరణ్ కుమార్ గారి దగ్గర పోయినా, ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర పోయిన నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇట్లా చంపుతామని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇవో ఈ నంబర్లు గివి, మరి దీని సంగతి నుంచి పడితే నవ్వి గట్లాడి ఫోన్ నీకు కూడా వస్తున్నాయని చెప్పి అడిగిండు. ఆ వెంటనే అవి ఆగకపోతే మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈఆర్టీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, నేను హరీష్ రావు గారు పోయినాం, నేను సొంతంగా ఒక 3-4 సార్లు పోయినా. ఏమండి మీ టెక్నాలజీ ఎక్కడ పోయింది? మిస్ మీ ఎఫిషియన్సీ అంటారు కదా పోలీస్ ఎఫిషియన్సీ, నా మీద గిట్ల దాడి జరుగుతూ ఉంటే, గిట్ల చంపుతానని చెప్పి బెదిరింపుకోవాల్సి వస్తూ ఉంటే, చివరికి నా డ్రైవర్ను కిడ్నాప్ చేసి రెక్కి నిర్వహించి చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అగ్నికుండం అయితే అని చెప్పి బెదిరించి వచ్చిన నేను. ఇది నాకు గనక జరిగితే నా మీద జరిగిన దాడి కాసునా తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడిగా భావించాల్సి వస్తుంది. అగ్నిగుండం అని చెప్పి బెదిరించి వచ్చిన గానాడ రెక్కి నిర్వహించినాడే, చంపుతా అని చెప్పి బెదిరించినాడే. ఆనాడు కిల్లర్ గ్యాంగ్ 9 ముఠ అంతక మూట బెదిరించడం మీరు భయపడలే. ఇవాళ నువ్వు మళ్ళీ అట్లాంటి నీచమైన కల్చర్లో ఇవాళ అందరికీ లైసెన్సులు ఇచ్చి ఏదో చేస్తాం బెదిరిస్తాం. నీ ఒకటే ఇవాళ కేసీఆర్ గారు హెచ్చరిస్తావునా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక రక్త బొట్టు చెందినా కూడా దానికి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తే హెచ్చరిస్తున్నాను. నాలాంటి వాళ్ళు 24/7 భయం లేకుండా స్వేచ్ఛగా తిరగలేటువంటి శక్తి ఉన్నాను నేను. సావుకు భయపడేవాడిని కాదు గుర్తుపెట్టుకో. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని నడుస్తున్న బాటను వదిలిపెట్టకుండా కొట్టాడిన నేను. నన్ను పట్టుకొని ఇవాళ మీరు అసెంబ్లీలో గొంతు నొక్కేసే ప్రయత్నం, నా ముఖం చూడబోద్దు కాదు అంటున్నాను, నా ముఖం చూడబోద్దు కాబట్టి నువ్వు రాకు సభకు. వాస్తవంగా చెప్పాలంటే నీకు ఏమాత్రమైనా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే నిన్ను హుజరాబాద్లో ఇంత చేసినా కూడా నిన్ను తిరస్కరించండి. ప్రజలు కర్రు కాల్చి వాద పెట్టిండు, ఆ తీర్పు తర్వాత నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, కానీ నువ్వు చేయలే. ఇవాళ నన్ను నిలబడే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు నిన్ను తిరస్కరించి నన్ను మాత్రమే సభలో ఉండి బిడ్డ, సభలో మా పక్షాన కొట్లాడు బిడ్డ అని చెప్పి నన్ను పంపిస్తే ఇలా నువ్వు ఓడిపోయినోడి నువ్వు సభకు వచ్చి గెలిచినటువంటి నన్ను ప్రజల పక్షాన్ని నిలిచినప్పుడు నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావు. దీనికి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను.